చైర్ పై కూర్చొని పాదాలని ఈ విధంగా దూరంగా చేద్దాము. ఈ విధంగా దూరంగా చేసి కూర్చోవాలి. దాంతో కాళ్ళ కింద కండరాలకు కొద్దిగా రిలాక్సేషన్ గా ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ మనము కుడి వైపు ట్విస్ట్ అయిపోవాలి. మనము ఈ విధంగా ట్విస్ట్ చేయవచ్చు లేదా మొత్తం పరివృత్త త్రికోణాసనం కూడా చేయవచ్చు. పరివృత్త త్రికోణాసనం చేయాలంటే మళ్ళీ నిలబడాలి. నిలబడి ఈ త్రికోణాసనం చేయవచ్చు లేదా ఈ విధంగా కూర్చొని కూడా సులభంగా ఉన్న ఈ ట్విస్ట్ లో వెళ్ళవచ్చు. ఈ విధంగా కుడి వైపు చేసిన తర్వాత ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ రెండు వైపులా ట్విస్ట్ అయిన తర్వాత రెండు చేతులని ఆకాశం వైపు చేసి ఫార్వర్డ్ గా బెండ్ అవ్వండి. అలా బెండ్ అవుతూ నెమ్మదిగా మీ చేతులతో ఈ చైర్ హ్యాండిల్స్ ని పట్టుకోండి. అలా పట్టుకొని తలని కిందికి వాల్చి అక్కడ కళ్ళని మూసివేసి పృష్ఠభాగాలని మాత్రం పైకి లేపకుండా కింద ప్రెస్ చేస్తూ ఇక్కడే హాయిగా రిలాక్స్ అయిపోవాలి. పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి మనము చైర్ పై రిలాక్స్ అయిపోవచ్చు. ఈ త్రికోణాసనము చేసేటప్పుడు మన సైడ్ భాగాలలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూడాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మన సైడ్ భాగాలలో ఉండే ఫ్యాట్ కరిగి మనకు మంచి ఆకృతి అనేది లభిస్తుంది. మోకాళ్ళ వెనకాల భాగంలో మంట వచ్చేలాగా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళని కింద గట్టిగా ప్రెస్ చేస్తూ అలా ఆసనం చేయరాదు. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు అలాగే చేతుల కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి.